మొత్తం మీద గుంటూరు కారం నుండి సాంగ్స్ ఇలాంటి అప్డేట్స్ కాకుండా కలెక్షన్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటి, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే కలెక్షన్స్ ఏంటి అని ఆలోచించకండి. ఇవి మనకి ప్రీ సేల్స్ అనమాట. సో మనకి మెయిన్గా మహేష్ గారికి ఏదైనా స్ట్రాంగ్ ఏరియా ఉంది ఆంధ్ర ఇంకా తెలంగాణలో అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు నైజాం. మరి ఆ నైజాం ఒక రికార్డ్ రేంజ్లో కలెక్షన్స్ అయితే రాబట్టింది. మరి ఆ నైజాం కలెక్షన్స్ ఏంటి, ఎవరు దక్కించుకున్నారో తెలుసుకున్న ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేలా ఇచ్చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. ముందుగా గుంటూరు కారం నైజాం రైట్లు దక్కించుకున్నది మన ప్రొడ్యూసర్ అయిన దిల్రాజ్ గారు. దాదాపుగా 40 కోట్ల బడ్జెట్ పెట్టి నైజాం రైట్స్ అయితే దక్కించుకున్నారు. సో మనకి ఇది ఏ రీజన్లో మూవీకైనా సరే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మనకు పాత రికార్డ్ కూడా సర్కారు ఏర్పాటే 38 కోట్లు. సో మనకి ఇప్పుడు గుంటూరు కారం అనేది 40 కోట్లు అయితే దిల్రాజ్ గారు నైజాం రైట్లు అయితే తీసుకున్నారు. సో మరి ఇంకెన్ని ఏరియాల్లో ఇంకెన్ని రికార్డులు పెడుతుందో గుంటూరు కారం మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. అప్డేట్ లైక్ షేర్ చేయండి, ఇంకొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టేట్ ఇంటూ తెలంగాణ లిమిటెడ్ ఇచ్చిన జయ హింద్ బాబాను.